Corta, corta. విజయనగరం జిల్లా గజపతినగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య స్థానిక నాయకులతో కలిసి భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ 1949 నవంబర్ 26 భారతదేశం రాజ్యాంగాన్ని దత్తత చేసుకుంది. అంటే భారత రాజ్యాంగం అసెంబ్లీ రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఆ తర్వాత 1950 జనవరి 26 నుండి భారత్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. ఎందరో స్వతంత్ర సమర యోధులు త్యాగ ఫలితంతో 1947 ఆగస్టు 15 స్వతంత్ర భారతదేశం అవతరించిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారుతోడు మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకట్రావు, మండల సురేష్ కరి రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26 భారతదేశ ప్రజలు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ప్రాణవాయితీగా వస్తుంది. దీన్నే సంవిధాన దివాస్ అని కూడా మనం పిలుచుకుంటాం. అలాగే దీన్ని జాతీయ చట్ట దినోత్సవం, నేషనల్ లా డేగా జరుపుకుంటున్నాం. 1949 నవంబర్ 26 ఈ రాజ్యాంగం అసెంబ్లీ రాజ్యాంగంలో స్వీకరించింది. 1950 ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశం ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల పుంజబలమే ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ప్రజలకి సరైన పరిపాలన అందించాలంటే రాజ్యాంగం అవసరం అనేది గుర్తించి ఆ రోజు మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ఆధ్వర్యంలో అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీని ఆ రోజు ఏర్పాటు చేసి మన రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నాం. ఏ దేశమైనా ప్రజలను సక్రమంగా పరిపాలించడానికి మంచి రాజ్యాంగం అవసరం. అలాంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రచించబట్టే అన్ని దేశాల్లో కంటే భారతదేశం ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా బాగుందని చెప్పడానికి ప్రధాన కారణం ఆ రోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఈరోజు. అందుకే ఈ 26 మన ప్రజలు కూడా రాజ్యాంగ దినోత్సవం గొప్పగా జరుపుకుంటున్న విషయాన్ని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలా పట్టుకొని విజయనగరం జిల్లా మెంటాడు మండలంలో